కృష్ణా జిల్లా గన్నవరం బాపులపాడు మండలం వీరవల్లి వైసీపీ నాయకులు గూడవల్లి రత్న సుధాకర్ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఎస్సిఎస్ అధ్యక్షులు అల్లాడి తెరిస్సా, జిల్లా కార్యదర్శి కోడిబోయిన బాబి, పలువురు గ్రామ వైసీపీ నాయకులు పాల్గొని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్పీహెచ్ కాలనీ వైఎస్ విగ్రహానికి వీరవల్లి మెయిన్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు రాయ శివ పార్వతి, పంచాయతీ పాలక వర్గ సభ్యులు మోర్ల మాధవి, దూసరి రంగమ్మ, చాండ్ర బుజ్జిగోళ్ల శ్రీమన్నారాయణ, చిలవరాజు, తోమండ్రు రమేష్, బొడ్డు యోహనరాజు తదితరులు పాల్గొన్నారు. నాలుగైదు సార్లు ఈ ప్రోగ్రాంని గ్రామ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలందరి సమక్షంలో నిర్వహించడానికి సన్నాహాలు చేశాం. అట్లాగే ఈరోజు రాజీవ్ గాంధీ గారి పార్కులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 2003 సంవత్సరంలో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఏ అయితే అవసరమవుతాయో అవన్నీ కూడా ఆయన మదిలో పెట్టుకుని ఒక మేనిఫెస్టో రూపంలో రూపొందించి మేనిఫెస్టోలో రూపొందించినవి కూడా ఈ రాష్ట్రానికి అందించిన ఏకైక మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అనేక కార్యక్రమాలని ఈరోజు కూడా పేదలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ అట్లాగే మధ్యతరగతి కుటుంబాల వారు కానీ తమ మదిలో ఉంచుకుని రాజశేఖర రెడ్డి గారిని తమ హృదయంలో ఒక కొలువున్న నేతగా గుర్తించుకోవడం చాలా అరుదైన విషయం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరుపురానటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళలాగా అభివృద్ధిని కూడా నిర్వహించి 108 కానీ 104 కానీ అట్లాగే ఉచిత విద్యుత్ కానీ రైతు తల ఎత్తుకునే విధంగా చేసినటువంటి ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు.